హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పల్లెటూరులో చేసే విధంగా ఎరగారం చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అత్తయ్యగారు నేర్పించారండి నాకు. చూడండి, ఎరగారానికి కావలసిన పదార్థాలు చూడండి. ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క, అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్, 4 ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలాగే గుంటూరు మిరపకాయలు, అలాగే బ్యాడగే మిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇవి రెండు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది కారం కోసం అండి, ఇది కలర్ కోసం అండి. మీకు ఇష్టమైతే ఇవి వేసుకోవచ్చు, లేకుంటే వద్దు. అంటే వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పోపుకి సరిపడా నూనె, అలాగే పోపు దినుసులు అండి, పచ్చికరివేపాకు, ఆవాలు, అలాగే ఎండు మిరపకాయలు 2. ఇప్పుడు ఎరగారం తయారీ విధానం చూద్దామండి. చూడండి, ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు అలాగే జీలకర్ర వేసి వేపుకుంటానండి చక్కగా. ఇలా కొంచెం పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. మేము ఇద్దరే ఉంటాం కాబట్టి కొంచెం చేస్తున్నాను. మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కానీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముద్దలోకైనా, అలాగే రాగి రొట్టెలోకైనాను చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలో కానీ, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా ఎరగారం వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా దోరగా వేపుకోవాలండి. చూడండి, దోరగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటానండి. అలాగే ఇప్పుడు ఇందులో నేను బ్యాడగే మిరపకాయలు, అలాగే గుంటూరు మిరపకాయలు 2 వేసి వేపుకుంటానండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేపుకుంటే చాలండి బాగా, ఎందుకంటే ఘాటు ఎక్కువ కడదండి. చాలాసేపు పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలుపుతూనే వేపుకోవాలండి మిరపకాయలు అనేవి. ఇప్పుడు వేగిపోయాయండి, సపరేట్ తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. వేసాక చక్కగా వేపుకోవాలండి. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత నూనె వేసుకుంటే ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి తొందరగా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎరగారము. ఒకవేళ మీకు నోరు చప్పగా ఉంది, కారంగా ఏదైనా తినాలి అనిపిస్తే గనక ఇది కారం చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కారం ఎక్కువైపోయింది అనిపిస్తే మీకు నెయ్యి అనేది వేసుకోండి, వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. మా విలేజ్లో ఇలా చేస్తారండి, మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. చాలా టేస్ట్గా చేస్తారు మా అత్తయ్య గారు కూడాను. నేను ఆమె దగ్గరనే నేర్చుకున్నాను. జ్వరం వచ్చినప్పుడు కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నోరు అంతా సప్పగా ఉంటుంది కదండి, అప్పుడు ఇలా ఎరగారం చేసి తింటే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడానండి ఇది. చూడండి ఎంత తొందరగా వేగిపోతున్నాయో. ఇప్పుడు సపరేట్ తీసి పెట్టుకుంటానండి. చూడండి, వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయలో నుంచి పొగలు అనేది వస్తున్నాయి చూడండి. ఇవంతా చల్లారిపోవాలండి, అప్పుడే మిక్సీ పట్టుకోవాలి, లేకుంటే మిక్సీ జార్ అనేది చెడిపోతుంది. ఇది చల్లారాక మిక్సీ పట్టుకుంటానండి నేను. చూడండి, నేను కొబ్బరి వేపుకోలేదండి, కొబ్బరి అనేది వేపుకోకూడదు. అలాగే నేను ఇక్కడ చింతపండు అనేది నానబెట్టుకున్నానండి కడిగి.
చూడండి ఇప్పుడు ఎర్రగారం అనేది మిక్సీ పట్టుకుంటున్నాను నేను ముందుగా నేను చింతపండు కడిగి వేసుకున్నాను అలాగే ఈ వేపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారిపోయాయండి ఇప్పుడు నేను ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వేసేస్తున్నానండి ఇందులోకి నేను ఇప్పుడు ఇందులోనే నేను జీలకర్ర కరివేపాకు బ్యాడగే మిరపకాయలు అలాగే గుంటూరు మిరపకాయలు వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే నేను ఎండు కొబ్బరి వేసేస్తున్నానండి అలాగే ఇందులో నేను రుచికి సరిపడ ఉప్పు ఉప్పు అనేది చూసి వేసుకోండి నేను రుచికి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను ఒకవేళ ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చండి అందుకని నేను కొంచెమే వేస్తున్నాను ఇప్పుడు తగినంత నీళ్ళు అనేది వేసుకుంటానండి నేను కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకోవాలండి చూడండి నేను ఎర్రగారం అనేది ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి చట్నీ చూడండి ఎంత ఫైన్గా పేస్ట్ చేసుకున్నానో చట్నీ అనేది చాలా చక్కగా కుదిరిందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం నేను అదే కడాయిలో నేను పోపు వేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో నేను పోపుకి తగినంత నూనె వేసుకుంటున్నానండి నేను నూనె తక్కువగానే వేస్తున్నానండి మీరు నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకొని పోపు వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నూనె కొంచెం వేడెక్కాలండి నూనె అనేది చక్కగా వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నానండి చూడండి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ పెరుగు వేసేస్తున్నానండి అలాగే ఇందులో నేను కరివేపాకు అలాగే రెండు ఎండు మిరపకాయలు వేసేస్తున్నానండి వేసేసి చక్కగా ఒకసారి ఇలా కలుపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను మనం రుబ్బుకున్న చట్నీ వేసేస్తానండి మనకి ఎంతో రుచికరమైన ఎర్రగారం మన కర్ణాటక స్టైల్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మన ఎమ్మి ఎమ్మి ఎర్రగారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటానండి చూడండి మన కారం కారంగా అలాగే టేస్టీగా ఎర్రగారం రెడీ చేసేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ చూసి చెప్తానండి నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఉప్పు కారం పులుపు అంతా చక్కగా సరిపోయిందండి మీకు ఎప్పుడైనా కానీ ఇలా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొత్తవారెవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్